చిర్యాల జిల్లా లక్సిద్దిపేటలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు బీజేపీ నాయకులు. తెరాస రాష్ట్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోని దిష్టిబొమ్మకి కట్టి దహనం చేయడం హేయమైన చర్య అని దీనికి నిరసనగా పట్టణ మరియు మండల బీజేపీ యువ మోర్చా కలిసి కేసీఆర్ దిష్టిబొమ్మ స్థానిక గాంధీ చౌక్లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువ మోర్చా ఉపాధ్యక్షుడు గుండా విహార్, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సాయి, పట్టణాధ్యక్షుడు వీరమల్ల హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క బీజేపీ పార్టీని బదనాం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదు అని చెప్పేసి తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ రైతాంగానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఇవాళ రైతులందరినీ చూస్తూ కేంద్ర ప్రభుత్వం కేవలం ఉప్పుడు బియ్యం మాత్రమే కొనను అంటుంది అప్ప రా రైసు కొన అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఎంత రా రైసు ఇస్తా అంత కొంటా అని చెప్పేసి ప్రతిరోజు పేపర్ స్టేట్మెంట్ ఇస్తుంది, ప్రతిరోజు కేంద్ర మినిస్టర్ చేస్తున్నారు. దీన్ని పట్టించుకోకుండా ఇవాళ రైతాంగాన్ని మోసం చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ పిచ్చి పట్టిన వాడిగా వ్యవహరిస్తున్నాడు మన ముఖ్యమంత్రి. ఇవాళ హుజురాబాద్ ఎన్నికల తర్వాత అసలు కేసీఆర్ ఏమి ఏందో అర్థమైతే లేదు. పిచ్చిలేసిందా బీజేపీ వాళ్ళని కొట్టండి తరమండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఎవరండి కొట్టేది మమ్మలను, ఎవరండి తరిమేది మమ్మలను? ఎన్ని రాష్ట్రాలలో మేము అధికారంలో ఉన్నాం, మా వాళ్ళంతా తలుచుకుంటే నువ్వు ఎక్కడ పోతావు? నువ్వు ఒక్కడి నీ ప్రాంతీయ పార్టీ ఒక తెలంగాణలో ఉన్నావు అంటే మీ దేశవ్యాప్తంగా ఉన్నాం. ఇలా ప్రధానమంత్రి ప్రపంచంలో ఏ దేశానికి పోయినా నెంబర్ వన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. అటువంటి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను తగలబెట్టేది ధైర్యం నుంచి ఎక్కడి నుండి వచ్చేది అని చెప్పేసి మేము సవాల్ చేస్తున్నాం. ఇవాళ మేమంతా కోర్టులో కేసేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? ఒక ప్రధానమంత్రి దిష్టి బొమ్మ నీకు ఏనాడైనా కేసీఆర్ బొమ్మను తగలబెట్టామా? టీఆర్ఎస్ను తిట్టామా? మా ప్రభుత్వం ఏందో, మా పాలనతో, మా పార్టీ ఏందో మేము పనిచేసుకుంటూ పోయినాం. అంతేగాని నీ గురించి ఏనాడు మేము మాట్లాడలేదు. అటువంటిది ఇలా బీజేపీ బద్రాలు చేస్తూ నువ్వు ఇచ్చేస్తున్నావు కనుక దీనికి తగిన గుణపాఠం తప్పదు. ప్రజల్లోనే నీ పట్ల నిరాశ అయింది. ఈ నిరాశను నువ్వు చేసుకోవడానికి చేస్తున్నటువంటి నీ ఎత్తుగడలు ఏనాడు సాగం అని చెప్పేసి బీజేపీ సవాల్ చేస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం తప్పు పట్టించే విధంగా చేసి వాళ్ళ ఫలాభం కొరకి, వాళ్ళ అవసరాల నిమిత్తం కొరకి ఇవాళ రాజకీయం చేస్తుండ్రు, రైతులతోటి ఆడుకుంటుండ్రు. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొంటామని చెప్పినా కూడా ఇక్కడ కేవలం ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి, ప్రజలను ఇచ్చేయడానికి, వాళ్ళ రాజకీయ స్వలోభం కొరకి వాళ్ళు యూజ్ చేసుకుని ఇవాళ నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దానం చేసి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ వ్యక్తిగా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ టీఆర్ఎస్ వాళ్ళకి తెలుస్తలేదు, అది అమెరికాకు ఉంది, ఆయన మర్యాద ఆయనకు ఉన్నది. ఇవాళ కేవలం నువ్వు దిష్టిబొమ్మ దానం చేసి ఆయనకి అవమానం చేసిన, నువ్వు దేశభక్తుడైన దేశం కొరకు ఎన్నో విధాలుగా పాటలు పాడాడు, కరోనా గురించి ఎన్నో కృషి చేసాడు. అట్లా నీ వ్యక్తిని నీ రాజకీయ స్వభావం కొరకు, నీ రాజకీయం కొరకి ఇవాళ రైతులను అడ్డం పెట్టుకుని, రైతులను తప్పుదావులు పట్టించి, రైతుల కొరకు చేసుకుంటూ ఇవాళ నీ రాజకీయంలో నీకు బీజేపీ ముందుకు వస్తుందని తెలిసి ఈ రకంగా నువ్వు చేసిన తప్పు ఒకటి విధంగా చెప్తున్నాం. బీజేపీని ఎప్పుడైనా నీ పదనం గురించి చూస్తుంది, గుర్తుంచుకో. ఇప్పుడు మాత్రం నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని కథలు చేసినా బీజేపీని మాత్రం నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు నీ అవసరాల కొరకు నువ్వు వాడుకున్నా కానీ నీకు నాశనాల కొరకే కోరుకుంటున్నావు. ఇది మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ మేము డిమాండ్ చేసి చెప్తున్నాం. నువ్వు రైతుల పక్కదో వర్తించినా, ఎవరిని పక్కదో వర్తించినా, నువ్వు రాజకీయంగా నువ్వేం చేసినా కానీ నిజంగా చెప్తున్నాం, మేము మాత్రం ఊపుండే సమస్య లేదు. నువ్వు ఎంతమంది బీజేపీలను కొట్టిపిస్తావో కొట్టిపి, ఎంతమందిని జైల్లో పెట్టిపిస్తావో పెట్టి, దేశం కూడా కొట్లాడదాం, మన స్టేట్ కూడా కొట్లాడదాం. మేము అనుకున్నది సాధిస్తాం, నిన్ను ప్రతిష్టిస్తాం. కేసీఆర్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.